రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వ్యవసాయ మండలి సలహాదారు పాలేరు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రామచంద్రారెడ్డిని వ్యవసాయ మండలి సలహాదారు చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనపై నమ్మకం ఉంచి వ్యవసాయ మండలి సలహాదారు చైర్మన్ గా నియమించేందుకు కృషి చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా మన గౌరవ శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారి యొక్క చొరవతో మన పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి నా పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. వారు మన నిన్న కలెక్టర్ గారు మాకు ఈ మాదిరి మిమ్మల్ని డిస్ట్రిక్ట్ చైర్మన్ గా నియమించామని చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన మా మండల కాన్స్టిట్యున్సీ నాయకులకు, ఎమ్మెల్యే గారికి, అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు కూడా రైతులుగానే ఉంటారు. ప్రతి ఒక్కరికి రైతు సమస్యలు అనేది మెయిన్ ఏమంటే గిట్టుబాటు ధర లేదు. మెయిన్ వచ్చేది గిట్టుబాటు ధరే. ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు కడప ఐటీ బనానాకు మినిమం ప్రైస్ ఫిక్స్ చేశారు, చీనీకి చేశారు. అదేవిధంగా గుంటూరు ఈ సైడ్ కానీ మినుములు వీటికి మిరపకి కానీ ఇక్కడ ప్యాడింగ్ కూడా చేశారు. కానీ మన జిల్లాలో ఎక్కువ ఆధారపడేది ఈ మండలాలు వచ్చి మామిడి. మామిడికి ఇప్పుడు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి రైతులు, ఎందుకంటే 90% రైతులు మామిడి పంటపైనే ఆధారపడుతున్నారు. నేను ఒక వ్యక్తిగా రైతు బిడ్డ అని నేను కష్టపడుతున్నాను. ఈ రైతుకి సంబంధించి ఒక నాకు ఒక పోస్టు ఏమైనా వస్తే నాకు ఒక గుర్తుంచి ఉంటుంది. నేను రైతుగా పుట్టినాను, రైతులకి ఏదైనా సేవ చేయాలన్నది ఆయన ఆలోచనలు ఎక్కువ రోజులు నాతో మాట్లాడేవాడు. అప్పుడు నేను ఒక పోస్టులు ఏదైనా ఉంటే మీరే సెలెక్ట్ చేయన్నా అంటే మళ్ళీ దీన్ని మేము ఒక 2-3 పోస్టులు మేము మన పంచాయతీ మినిస్టర్ గారి దగ్గర పోయేసి ఆయనతో మాట్లాడి ఒక మంచి ఒక చైర్మన్గా కావాలంటే ఆయన గుర్తించి మరి చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పినారు. దాని ప్రకారం సేమ్ గారుగా గారితో మాట్లాడి ఆయనకి ఒక లెటర్ ఇచ్చి ఆయనకు మంచి పోస్ట్ కావాలంటే అప్పటికప్పుడే ఇది దాదాపు 1 year అయింది ఈ పోస్ట్ కూడా మనము అప్లై చేసి ఈ రోజుల్లో ఆయనకి వచ్చిన ఘనతము ఒక మంచి జిల్లాలో పొదులుపట్టుకు సంబంధించిన ఒక పేరు ఉండే మారుగా అగ్రికల్చర్ చైర్మన్ అనేది సహా చైర్మన్ అనేది చాలా ఇంపార్టెంటు.